స్తుతిస్తులాడు హల్లెలూయ. దేవుని పరిశుద్ధమైన నామానికి స్తుతి కలుగునుగాక. ఉదయకాలపు మన్నా అనే ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ ప్రభు పేరట ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారండి? దేవుని యొక్క మహా గొప్ప కృపలో మనందరం కూడా క్షేమంగా ఉండటానికి, సజీవంగా ఉండి ప్రభువుని స్తుతించుకోవటానికి దేవుడు మనకెంతో సహాయం చేశాడు. అందును బట్టి ఏసైకే సమస్త మహిమ కలుగునుగాక. ఆమెన్. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఆదికాండ గ్రంథం 18:14 మనం చదువుకుందాం. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగును అనెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. మనం చదువుకున్నటువంటి యొక్క వాక్య భాగం మనందరికీ బాగా పరిచయం ఉన్నదే. అనేక సార్లు మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అనేక సందర్భాలలో ఈ వాక్యాన్ని ఎత్తిపట్టి మనం ప్రార్థన చేస్తాం. దేవా, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు కదా, ఈ కార్యం చేయండి అని మనం దేవుణ్ణి ప్రార్థనలో అడుగుతూ ఉంటాం. అయితే ఈ సందర్భాన్ని ఒకసారి మనం చూసినట్లయితే అబ్రహాము, శారా అనే ఇద్దరు వ్యక్తులు మనకి కనిపిస్తున్నారు. వాళ్ళిద్దరూ కూడా పిల్లలు లేకుండా చాలా సంవత్సరాలు వారి జీవితాన్ని గడుపుతూ వచ్చారు. వృద్ధాప్య వయసు వచ్చింది, పిల్లలు పుట్టే సమయం దాటిపోయింది. ఒకరోజు దేవుడే అబ్రహాము దగ్గరికి వచ్చాడు. వచ్చినప్పుడు అబ్రహాము దేవుణ్ణి తన ఇంట్లోనికి చేర్చుకొని ఆతిథ్యాన్ని ఇచ్చాడు. చాలా సంతోషపడిపోయాడు. దేవుడే నా దగ్గరికి వచ్చాడు అని చాలా ఆనందపడిపోయాడు. అలాంటి సమయంలో దేవుడు వారి ఆతిథ్యాన్ని స్వీకరించిన తర్వాత వెళ్తూ వారికి ఒక శుభవచనాన్ని దేవుడు పలికాడు. ఏమని అంటే, నేను మరలా తిరిగి వచ్చే సమయానికి శారా గర్భవతి అయి నీకు ఒక కుమారుణ్ణి కంటంది అని దేవుడు అబ్రహాంకి చెప్పాడు. ఆ సమయంలో శారా గుడారం లోపలుండి నవ్వుకుంది. ఎందుకని అంటే, తనకి తెలుసు పిల్లలు పుట్టేటటువంటి సమయం తనకి దాటిపోయింది అని శారాకి బాగా తెలుసు. మేము ముసలి వాళ్ళం అయిపోయాం, ఈ వయసులో ఇలాంటి సమయంలో ఇంకా నాకు పిల్లలు ఎలా పుడతారు అని ఒక నవ్వు నవ్వుకుంది, నవ్వొచ్చేసింది. అయితే అది గుడారం లోపల ఆవిడ నవ్వుకున్నటువంటి విషయం దేవునికి తెలిసింది. తెలిసి, శారా ఎందుకు నవ్వావు అని దేవుడు తిరిగి శారాని ప్రశ్నించాడు. ఆవిడ కంగారు పడిపోయి, నేను నవ్విన విషయం దేవునికి తెలిసిపోయింది అని భయపడిపోయి కంగారులో, నేను నవ్వలేదు, నేను నవ్వలేదు అని దేవునితో చెప్పింది. అప్పుడు దేవుడు ఈ మాటని చెప్పాడు. ఏమని అంటే, యెహోవాకి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. నిజమే, మనం ఆరాధించేటటువంటి దేవుడు ఎలాంటి దేవుడు అనంటే, ఎలాంటి కార్యాన్నైనా చేయగలిగినటువంటి శక్తిమంతుడు. ఆయనకి అసాధ్యమైనది ఈ భూమి మీద లేనే లేదు. మన జీవితాల్లో కూడా చాలా కష్టతరమైన పరిస్థితులు ఉంటాయి, ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ ఉంటాయి. అవన్నీ చూసినప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది, ఇక నా జీవితం ఇంతే, నేను మారలేను, ఇక నా జీవితం ఇంతే, నేను ఆశీర్వదింపబడలేను, ఇక నా జీవితం ఇంతే, ఇలా పేదరికంలో నేను అల్లాడాల్సిందే, ఇలాగా నేను శ్రమ పడాల్సిందే, ఏడుస్తూ నా జీవితం అంతా ఈ కన్నీళ్లతోనే నా జీవితాన్ని ముగించాల్సిందే, ఇంకా నా బిడ్డల భవిష్యత్తు ఇంతే, నాకు ఉద్యోగం రాదు, నేను ఉన్నతమైన స్థాయిలోనికి వెళ్ళలేను, ఎన్ని ఇంటర్వ్యూస్కి వెళ్ళినా కూడా ఫెయిల్ అయిపోతున్నాను, ఎన్నిసార్లు ఎగ్జామ్స్ రాసినా కానీ, ఎన్నిసార్లు నేను ప్రయత్నించినా కానీ ఫెయిల్ అయిపోతున్నాను, ఇంకా నా భవిష్యత్తు ఇలా ముగించాల్సిందే, ఇంకా నా భవిష్యత్తు, ఇంకా నా జీవితం ఇలా ఉండాల్సిందే అని చాలాసార్లు మనము బాధపడుతూ ఉంటాం, కృంగిపోతూ ఉంటాం. కలిగి ఉన్నటువంటి అప్పులు, కలిగి ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, ప్రజలు వేసే నిందలు, అవమానాలు అనేక రీతిలుగా మన మనస్సుని నలిపేస్తూ ఉంటాయి, కృంగదీసేస్తూ ఉంటాయి. ఈరోజు దేవుని మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఎలాంటి స్థితిలో నీవు ఉన్నావో నాకు తెలీదు, నీ సమస్య ఎలాంటిదో నాకు తెలీదు. ఒకవేళ నీకు మరణకరమైన రోగంతో ఏమన్నా బాధపడుతూ ఉన్నావా? ఇంకా డాక్టర్లు బ్రతకవు అని చెప్పారా? మానసికంగా శోధించబడుతూ ఉన్నావా?
మీకున్నటువంటి ఆ యొక్క మానసిక పరమైనటువంటి ఒత్తిళ్ళ వల్ల ఇంక నా జీవితం ఎందుకులే, ఇంక ఇది జరగట్లేదు, దీన్ని ముగించేద్దాము అని చెప్పి బాధతో తొందరపడి నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారా? ఒకసారి ఆగండి, ఆలోచించండి. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన ఎలాంటి కార్యమైనా చేయగలడు. వృద్ధాప్య వయస్సులో పిల్లలు పుట్టలేనటువంటి సమయంలో సాధారణంగా డాక్టర్ల ప్రకారం, సైన్స్ ప్రకారం చూస్తే ఆవిడికి ఇంకా పిల్లలు పుట్టే ఛాన్స్ అనేదే లేనేలేదు. అలాంటి సమయంలో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నీకు నేను బిడ్డనిస్తాను. నిర్ణయ కాలంలో నీవు నీ చేతిలో ఒక బిడ్డుంటాడు, నువ్వు ఒక కుమారుణ్ణి కంటావు అని దేవుడు శారాకి, అబ్రహాముకి ప్రమాణం చేస్తూ ఉన్నాడు. నిజమే కదా, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు కదా. అలాంటప్పుడు మీరెందుకు బాధపడుతున్నారు? మీకున్నటువంటి పరిస్థితి దేవునికి సాధ్యం కానిదంటారా? ఆయన చేయలేనిదంటారా? ఆయన వల్ల కానిదంటారా? మీకున్న గడ్డు సమస్యని ఆయన తీర్చలేడంటాడా? ఎంతోమంది వ్యాధిగ్రస్తుల్ని బాగు చేసిన దేవుడు. మా సంఘంలో కూడా చాలామంది హెచ్ఐవితో బాధపడేవాళ్ళు, ఎయిడ్స్తో బాధపడేవాళ్ళు, టీబీ వ్యాధితో బాధపడేవాళ్ళు మరణిస్తారని ఇంకా డాక్టర్లు డిక్లేర్ చేసినటువంటి చాలామంది దేవుని సన్నిధిలో విశ్వాసంతో ప్రార్థన చేసుకొని దేవుని పైన ఆధారపడినప్పుడు దేవుడు ఆశ్చర్యకరంగా వారిని బాగు చేశాడు. అంతమందిని బాగు చేసినటువంటి దేవుడు మిమ్మల్ని బాగు చేయడా? అనేక మందిని ఆశీర్వదించినటువంటి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడా? అనేక మందికి ఉద్యోగాలు ఇచ్చి, మంచి వివాహాలు చేసి, మంచి చదువునిచ్చి, మంచి భవిష్యత్తుని ఇచ్చి, అన్ని రీతిలుగా ఆశీర్వదించినటువంటి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడా? ఎందుకు ఆశీర్వదించడు? తప్పకుండా ఆశీర్వదిస్తాడు. మీరు కష్టంగా భావించుకునేది, ఇబ్బందిగా భావించుకునేది, ఇంకా జరగదు, ఇంకా మేము ఇంతే అని ఒక గడ్డు సమస్య ఏదైతే మీ హృదయాలలో బలంగా నాటుకుపోయిందో, మీ జీవితాల్ని, మీ కుటుంబాలని ఏదైతే ఏలుబడి చేస్తూ బాధకి కృంగిపోవటానికి, తొందరపడటానికి ప్రేరేపిస్తూ ఉందో, ఆ సమస్య దేవుడికి చాలా చిన్నది. దాని నుంచి విడిపించడానికి ఆయన సమర్థుడై ఉన్నాడు. దాని నుంచి దేవుడు తప్పకుండా విడిపిస్తాడు. అబ్రహాముకి సాధ్యం కాని కార్యాన్ని చేసి ఈరోజు మనందరం కూడా ప్రభువుని గణపరిచేలాగా చేసినటువంటి దేవుడు మన జీవితాల్లో కూడా ఆయన ఉన్నతమైన కార్యాలను చేసి ఆయన్ని స్తుతించేలాగా, ఆయనని నిత్యము మహిమపరిచేలాగా దేవుడు తప్పకుండా చేస్తాడు. అయితే ఇంత గొప్ప కార్యం చేయగలిగిన యేసు దగ్గరికి మీరు వస్తే, ఇంత గొప్ప కార్యం చేయగలిగినటువంటి యేసుని మీరు ఆశ్రయిస్తే, ఆయన దగ్గర ప్రార్థిస్తే, తప్పకుండా మీ జీవితాల్లో కూడా గొప్ప కార్యాలని దేవుడు చేస్తాడు. దేవుని దగ్గరికి రండి, దీవించబడండి. దేవుడి కొన్ని మాటలు దీవించునుగాక. ఆమెన్. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీ ఘనమైన నామానికి వందనాలయ్యా. ఈ మంచి సమయంలో ఒక విలువైన మాట ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. నీకు అసాధ్యమైనది ఏదీ లేదయ్యా. మనుషులకి సాధ్యము కాని అనేకమైనటువంటి విషయాలు నువ్వు సాధ్యం చేయగలిగినటువంటి దేవుడివి. ఎంతటి ఇబ్బందికరమైన పరిస్థితి అయినా, ప్రజలు అల్లాడిపోయే ఏ స్థితిలో ఉన్నా కానీ నువ్వు వాటన్నిటి నుంచి విడిపించి వారికి అన్ని రీతులుగా సహాయం చేయగలిగినటువంటి శక్తిమంతుడివి, సమర్థుడవయ్యా. ఎంతమంది అయితే నిన్ను ఆశ్రయిస్తున్నారో, ఎంతమంది అయితే నీ దగ్గరకు వచ్చి ప్రార్థించుకుంటున్నారో, సహాయం చేయమని కోరుకుంటూ ఉన్నారో, వారి జీవితాలలో నీ ఘనమైన కార్యాలని జరిగించండి. నీ కృపాసన్నిధిని తోడుగుంచి అసాధ్యమైనటువంటి అనేకమైనటువంటి కార్యాలు వారి జీవితాలలో సాధ్యము చేసి ఇంకా సంపూర్ణంగా నీ పైన ఆధారపడే కృపను దయచేయండి. ఈ రోజంతా కూడా నీ సన్నిధి, నీ కాపుదల, నీ క్షేమము ప్రభువా మా యొక్క ప్రజలందరి పైన ఉండాలి. నీ ద్వారా కలిగే సంతోష సమాధానాలు, ఐక్యత, ప్రేమలు ప్రతి కుటుంబాలలో ఏలుబడి చేయాలి. పరిశుద్ధాత్మ తండ్రి, ఈరోజు స్కూల్కి వెళ్తున్నటువంటి చిన్న బిడ్డల్ని, కాలేజ్కి వెళ్తున్నటువంటి యవన బిడ్డల్ని అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. పనులు చేసుకుంటున్న వారందరికీ తోడుండండి. మా దేశంలో ఉన్నటువంటి మంచి వ్యాపారాలన్నిటినీ కూడా మీరు దీవించండి. ప్రతి ఒక్కరి చేతి పనిని మీరు ఆశీర్వదించి వారి కష్టార్జితాన్ని అనుభవించే కృపని మీరు సహాయం చేయమని వేడుకుంటూ, ప్రతి ఒక్కరి కుటుంబాలలో ఆనంద సంతోష గానాలు వినిపించబడినట్లు సహాయం చేయమని మొరపెట్టుకుంటూ, నజరేయుడను శక్తి కలిగిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్.
అందరికీ ప్రైస్తులాడండి. మరల తిరిగి రేపు ఉదయకాల సమయం ఉదయకాలపు మన్నా అనే ఇదే కార్యక్రమంలో మనందరం కూడా పాల్గొందాం. అప్పుడు వరకు దేవుని యొక్క మహా గొప్ప కృప మనకి మన కుటుంబాలకి తోడైండి నడిపించునుగాక. ఆమెన్. ప్రైస్తులాడండి.